నేను మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో స్టడీ మొదలుపెట్టి కుదరవల్లి నాగేశ్వరరావు కూడా చదువుతున్నాడు. ఓకే, 1 ఇయర్ అయిపోయాక నాకు ఎందుకో ఈ స్కూల్ స్టాండర్డ్ నా స్టాండర్డ్కి సరిపోదు. బాంబేలో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని ఉంది, అది ఏషియాకే పెద్దది, వరల్డ్లోనే రెండోది అని చెప్పుకుంటారు. ఓకే, కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకోవాలని ఒక కాంక్ష పుట్టింది. సో మా నాన్నగారికి కూడా చెప్పుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. మద్రాస్ ప్రయాణమే ఇచ్చి సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి, ఈ సెకండ్ ఇయర్ ఇక్కడ జాయిన్ అవ్వకుండా బాంబే వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయా. ఆ తర్వాత మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పా. ఓకే, సరే అన్నారు. అక్కడ 5 ఏళ్ళు చదివా, 53, 54, 55, 56, 57 చదివి వెనక్కి వచ్చి ఇంత చేస్తాను. కానీ ఆర్ట్ నాకు ఆర్ట్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సినిమాల మీద ఇంట్రెస్ట్. మా నాన్నగారికి సినిమాలు అంటే పడదు, ఆర్ట్ అంటే అభిమానం. ఓకే, ఆర్టిస్ట్గా ఎంతైనా ఎంత ఎంత ఏం చేయాలన్నా ఓకే, సినిమా ఫీల్డ్లో జాయిన్ అవ్వటం మాత్రం నాకు ఇష్టం లేదు. అంటే వ్యసనాలకు ఆటపట్టులు అని అనే పేరు అప్పుడు అలా పాడైపోతారు నా బిడ్డలు వద్దని. కానీ ఈ ఆర్ట్ వంకతోనే సినిమా ఫీల్డ్కే వచ్చాను నేను. ఓకే, మా నాన్నగారిని మోసం చేసి. మీకు సపోర్ట్ అప్పుడు ఎవరు? మరి కుదరవల్లి నాగేశ్వరరావు ద్వారా సినిమా ఫీల్డ్ పరిచయం అయిపోయింది నాకు. ఓకే, అలా అందుకు గుమ్మడి గారు అలా అలా, జగ్గయ్య గారు అలా అలా, అందరూ పరిచయం అయిపోయారు. ఎక్కువ షూటింగ్లకు వెళ్తాం, స్కూల్కి వెళ్ళిన చాలా తక్కువ. ఇప్పుడు బాంబే నుంచి వచ్చేసి అలాగే బాంబేలో కూడా నిజంగా ఆర్ట్ నేర్చుకున్న చాలా అక్కడ స్టూడియోలు అక్కడ ఆర్టిస్టులు పరిచయం అయిపోయారు. దేవానంద్ నాకు ఫ్రెండ్, రాజ్ కపూర్ నా ఫ్రెండ్, గురుదత్కి ఫ్రెండ్ అని చెప్పను, ఆయన ఆరాధించేవాడిని. ఓకే, వీళ్ళిద్దరిని చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, దేవానంద్, రాజ్ కపూర్. ఎలా అయ్యారంటే నేను అక్కడ జుహూ బీచ్ అని ఉంటుంది తెలుసా, ఆ జుహూ బీచ్కి వెళ్ళే దారిలో నా హోటల్, నా రూమ్ అదేని. ఓకే, బాల్కనీలో ఇలా నుంచుంటే సాయంత్రం అయితే సినిమా వాళ్ళు అందరూ జుహూ బీచ్కి వచ్చేవారు అనమాట. ఓకే, ఓపెన్ టాప్ కార్ల మీద, వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఇష్టమే. అదే, ఓపెన్ టాప్ కారుల్లో అలా వెళ్తూ ఉంటే అడుగు దేవానంద్, అడుగు రాజ్ కపూర్, అడుగు ఈడు జనం చెప్పుకుంటాం, చెప్పు దిలీప్ కుమార్ అడుగు అని అలా చెప్పుకుని చెప్తూ ఉన్నాడు. ఇలా చూసి చూసి ఏం చేశానంటే దేవానంద్ కారు వస్తుంటే కిందకి దిగిపోయి ముందే ఇలా ఆపి ఆ కారుని అలా పరిచయం చేసి మీ ఆటోగ్రాఫ్ కావాలి అని అడిగి ఆటోగ్రాఫ్ పెట్టుకుని అలా పరిచయం చేసుకుని ఓకే బీచ్కి వెళ్ళిపోయి అక్కడ ఆయనతో పాటు కాసేపు కూర్చుని అలా 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 ఫ్రెండ్షిప్ చేసాను అనమాట. అంటే వాళ్ళు మీరు అప్పటికి ఒక మామూలు సామాన్యుడే కదా, స్టూడెంట్ కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తి ఎదిగిపోలేదు, వాళ్ళ కెరీర్లో బిగినింగ్లో ఉన్నవాళ్ళే కదా. రాజ్ కపూర్ కానీ, రాజ్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ కొడుకు కాబట్టి కొంచెం ఫేమస్ కావాలి. రాజేంద్ర కుమార్ అని ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, అవును, అతనికి తింటానికి తిండి లేకపోతే 100 రూపాయలు ఇచ్చాను నేను. సంఘం హీరో, ఎస్, ఒకనొక హీరో, అవును, ఒక హీరో రాజ్ కపూర్, రాజేంద్ర కపూర్, 100 రూపాయలు ఇచ్చాను అతనికి నేను. ఓకే, నాకు తెలిసిన వాడు తీసుకెళ్ళి పరిచయం చేసి పాపం తినటానికి లేదు అంటే అరే అని చెప్పి ఓ 100 ఆయన చేతులు పెట్టా. ఇది మరొకరాని విషయం. ఓకే, అంటే అప్పుడు అతనికి నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలియదు, ఇచ్చేస్తే వచ్చేసాను అంతే. సో ఇలాంటి చాలా చాలా జ్ఞాపకాలు మీకు ఉన్నాయి, ఇలాంటి మధుర స్మృతులు చాలా ఉన్నాయి. రాజ్ కపూర్ గారితో ఉండయో మంచి, బాగా స్నేహంగా ఉండేవాడిని. ఓకే, దాని ధైర్య స్టూడియో అస్తమాన్ వెళ్తుండేవాడిని. ఓకే, నాది జుహు కొంచెం 2 స్టేషన్లు దాటితే అందేరి, అవును, ఎలక్ట్రిక్ ట్రైన్లో జుహు అవి తిరిగాను అవన్నీ. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఖాళీగా ఉన్నాను ఒక సంవత్సరం. మనసు అంత ఇట్లా లాగేస్తుంది సినిమాకి. అప్పుడు మా మదర్ మా నాన్నగారిని కన్విన్స్ చేసి అప్పుడు 6 ఏళ్ళు, 1 ఏడాది మెడ్రాస్లో ఉన్నా, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ముంబైలో ఉన్నాను, నాకు ఏ వ్యసనాలు అలవాటు కాలేదే, నేను సిగరెట్ ఎప్పుడు ముట్టుకోలేదు, ఏం అలవాట్లు లేవు, మీరు జడవక్కర్లేదు, వాడి కళ్ళు మీ సినిమా మీద ఉంది వాడి మనసు అంతా, వెళ్ళనివ్వండి అని మా మదర్ మా నాన్నగారికి కన్విన్స్ చేస్తే అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యా. ఓకే, డైరెక్షన్ సైడ్. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇప్పుడు కుదరవల్లి నాగేశ్వర ఆనాడు నా స్టూడెంట్, 52లో మామూలు నాకంటే ఎంతో తక్కువ స్టాండర్డ్. ఒరే చూడరా బ్రదర్, ఆర్ట్ ఎలా ఉందో, నువ్వు అలా అవ్వాలి, నేర్చుకోవాలని రామారావు అతను అనేవారు. ఓకే, అతనికి తెలుసు. అప్పుడు ఈ ఆల్రెడీ బికేమ్ లీడింగ్ ఆర్ట్ డైరెక్టర్ అయిపోయాడు అతను, అయిపోయి నాకు ప్రపోజల్ పెట్టాడు.
బాబ్జీ అనేవారు నా పేరు అప్పుడు. కానీ బాంబేలోనే కమలేష్ అని మార్చుకున్నా. అవునా? పేర్లు మారుతూనే ఉండేవాడిని. అసలు పేరు సుబ్బారావు మా నాన్నగారు పెట్టింది. తండ్రి గారి పేరు, తాతయ్య గారి పేరు, మా తాతగారి పేరు. అంటే తండ్రి గారి పేరు పిలవకూడదు అనే ఒక సెంటిమెంట్తో బాబు అంటే బాబురావు అని పిలిచేవారు. మా నాన్నగారు, మా చిన్నాన్న నలుగురు మేనత్తలు అందరూ బాబురావు బాబురావు అని పిలవటం అలవాటు అయిపోయింది. ఆ బాబురావుని నేను మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరినప్పుడు బాబ్జీ అని మార్చాను. ఓకే, ప్రతి స్టైల్గా. అక్కడంతా బాంబే వాళ్ళు కానీ బాంబేని తిరిగి వస్తే నా పేరు కమలేష్. మళ్ళీ అలా పరిచయం, అందరికీ అలా చెప్పుకున్నాను. ఇప్పుడు కానీ మా కుదరల నాగేశ్వరరావు బాబ్జీ అనే పిలిచేవాడు. బాబ్జీ నేను మాట చెప్తే విని జాగ్రత్తగా అన్నారనమాట, నువ్వు నాకంటే చాలా పెద్ద ఆర్టిస్ట్వి, నీ ఆర్ట్ ముందు నాది ఎన్నో అసలు పోల్చడానికి పనికిరాదు, నువ్వు నేను కలిసి ఆర్ట్ డైరెక్షన్ చేద్దాం, నేను ఇక్కడ ఆల్రెడీ లీడింగ్ ఆర్ట్ డైరెక్టర్నే, కానీ నీ పేరే ముందేస్తా టైటిల్ కార్డులో. ఓకే, కమలేష్, కోడూరి కమలేష్, కుదరవల్లి నాగేశ్వరరావు అని వేస్తా. ఓకే, ఇన్కమ్ 50-50. దీనిలో ఆర్ట్ డైరెక్షన్లో మన ప్రొడ్యూసర్లు మనకి ఇచ్చే రెమ్యునరేషన్ మాత్రమే కాదు, మన పక్కల నుంచి చాలా వస్తుంది. కాస్ట్యూమ్స్ మనం కొనాలి, వాళ్ళు కమిషన్ ఇస్తారు, మేకప్ వాళ్ళు కమిషన్ ఇస్తారు, సెట్ ప్రాపర్టీ వాళ్ళు కమిషన్ ఇస్తారు, సెట్ వాళ్ళు ఇస్తారు, సెట్ మాస్టర్స్, మనమే డిజైన్ వేసి ఇవ్వాలి. కరెక్ట్గా ఉందా లేదా మనం ఎప్రూవ్ చేయాలి. ఎప్రూవ్ చేస్తే లేకపోతే అది ఎక్కడ లేదు ఇక్కడ లేదు అంటుంటే ఇవన్నీ అనుకుంటా వాళ్ళు మనకు ఎలా అంటిస్తారు వెనకాల నుంచి. ఇవన్నీ వస్తాయి, వీళ్ళు ఇచ్చేదానికంటే డబుల్ వస్తాయి అన్నీ. ఓకే, అది కూడా నీకు 50-50 ఇచ్చేస్తా. నువ్వు సుకుమారుడివి, నువ్వు కష్టపడలేవు, నువ్వు బొమ్మలే స్కెచ్లే అన్నీ ఇచ్చేయి. ఆ రోజుల్లో క్యారెక్టర్లు గెటప్లు కూడా ఆర్టిస్టులే మేమే వేసేవాళ్ళం. ఇది ఎలా ఉండాలి, వీడు ఎలా ఉండాలి, వీడు ఎలా ఉండాలని వాటిని బట్టే తయారు చేసేవారు. ఇవన్నీ నువ్వు వేసేయి, నేను చూసుకుంటా, సెట్ వర్క్ అంతా నేను తిరుగుతా అని చెప్పి ఇలా ప్రపోజల్లు పెట్టాడు నాకు. ఓకే, ఎవరు అలా అనరు అసలు, అంత లీడింగ్ ఉండి నన్ను నా పేరు ముందు పెట్టి తయారు చేస్తాను ఎవ్వడం నేను యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఆర్ట్ డైరెక్షన్ అంటే ఆఫ్టర్ ఆల్ కింద కనిపించింది. ఈ ప్రయారిటీ అది కాదు అసలు, నాకు డైరెక్షన్ ఇష్టం, నా సుప్రీం అది, అదే నా ఫోకస్ అక్కడ ఉంది. కాబట్టి సారీ నాగేశ్వరరావు, నాకు వద్దు ఈ ఆర్ట్ డైరెక్షన్, నాకు ఇష్టమే కానీ నాకు అసలు డైరెక్టర్ అవ్వాలని నా చిన్నప్పటి నుంచి నా కోరిక, కాబట్టి అందులో వెళ్తా అన్నాను. చాలా ఫీల్ అయ్యాడు పాపం. సో అల్లి ప్రసాద్ గారి దగ్గర చేరి అలా ఉన్నా.